ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి అన్ని కలెక్షన్స్ కూడా 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. పెళ్లి కూతురికి కావాల్సిన పట్టు కలెక్షన్స్, పెళ్లి కూతురికి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్స్, అలాగే పెట్టుబడుల కలెక్షన్స్, రెగ్యులర్ వేర్ సారీస్, డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, సమ్మర్ వేర్ కలెక్షన్స్, అన్ని కలెక్షన్స్ కూడా ముఖ్యంగా రీజనబుల్ ప్రైజెస్ కి 4 బ్రాంచెస్ లో అవైలబుల్ లో ఉంటాయి. మరి ఈ రోజు చూడబోయే వెరైటీ బనారస్ ఫ్యాన్సీ వెరైటీ, ప్రైస్ ఓన్లీ 1,091 రూపీస్. దీంట్లో ఎలాంటి కలర్స్ ఉన్నాయి, ఎలాంటి వీవింగ్ ఉన్నాయో లేట్ చేయకుండా చూసిద్దాం. బనారస్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చూస్తే కనుక మనకి నావీ బ్లూ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా రన్ అవుతుంది. పళ్ళులో వచ్చేసి నావీ బ్లూ తీసుకున్నారు. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే సిల్వర్ వీవింగ్, కాబట్టి శారీ మొత్తం కూడా సిల్వర్ వీవింగ్, ఒక బర్డ్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అటు ఇటు బర్డ్ డిజైనింగ్, 2 వెరైటీస్, ఇట్ సైడ్ పెద్దగా ఇచ్చేసారు, అటు సైడ్ చిన్నగా ఇచ్చేస్తూ మనకి 2 వీవింగ్స్ గల బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా క్రాస్ వీవింగ్, డాట్స్ వీవింగ్ అంతా ఇస్తూ మనకు ఒక డిఫరెంట్ బుటీ అనేది ఇచ్చేసి పళ్ళు పార్ట్ ఈ విధంగా హైలైట్ చేశారు. ఓన్లీ సిల్వర్ వీవింగ్ ఈ శారీస్ లో హైలైట్ అని చెప్పుకోవచ్చు. మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ గ్రీన్ కలర్ లో పైన బార్డర్ చూస్తే కనుక బనారస్ బార్డర్ అనేది మనకి ఇచ్చారు. ఇదంతా కూడా కడీ స్టైల్లో ఉంది. నెక్స్ట్ అంతా కూడా చెక్స్ రాంబస్ స్టైల్లో ఉంది. నెక్స్ట్ 32 బాక్స్ లో ఒక డాట్ స్టైల్లో డిజైనింగ్ ఉంది. ఈ విధంగా మనకి బనారస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. మిగతా మిడిల్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ చూసుకుంటే కనుక సిల్వర్ వీవింగ్ అలా బంచెస్ అనేది ఇచ్చారు. ఒక మీడియం సైజ్ తీసుకున్నారు. ఈ బంచెస్ అనేది సిల్వర్ వీవింగ్ అలా బంచెస్ శారీ ఎండింగ్ వరకు దగ్గర దగ్గరగానే ఇచ్చేసారు. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూసుకుంటే కొంచెం హైలైట్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ నవ డేస్ ఫ్యాషన్ కాబట్టి ఏం చేశారంటే పళ్ళులో వచ్చిన ఒక బాక్స్ పళ్ళులో వచ్చిన డిజైనింగ్ అనేది యాడ్ చేశారు. ఇక్కడంతా కూడా సిల్వర్ వింగ్, ఇక్కడ నావీ బ్లూ అనేది హైలైట్ అవుతూ పళ్ళు అనేది చాలా రిచ్గా మనకి శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. బనారస్ ఫ్యాన్సీ వెరైటీ అండి, కొంచెం స్టిక్గా ఉంటుంది, పార్టీ వేర్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ ఓన్లీ 1,091 రూపీస్. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి సేమ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి ఆర్ నెక్ కి యూజ్ చేసుకోవడానికి విధంగా బర్డ్ డిజైన్ గల బార్డర్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1,091 రూపీస్. మరి ఇందులో ఎలాంటి కలర్స్ ఉన్నాయో, ఎలాంటి వీవింగ్ ఉన్నాయో చూసేద్దాం. నెక్స్ట్ బనారస్ ఫ్యాన్సీలోనే ఇంకో కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. మీరు చూస్తే కనుక డిజైనింగ్ అంతా సేమ్ ఉంటుంది, బట్ కలర్ మాత్రమే మారుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో. ఈ శారీ పళ్ళుపాటు చూసుకుంటే కనుక మంచి రోజ్ బ్రైట్ పింక్ ఇచ్చేశారు. శారీ అంతా కూడా ఓన్లీ పళ్ళుపాటులో సిల్వర్ వీవింగ్ ట్రెండ్ కాబట్టి ఓన్లీ సిల్వర్ వీవింగ్తోనే అటు ఇటు బర్డ్స్ డిజైన్స్ ఇచ్చారు. ఆ బర్డ్స్ లో కూడా 2 వేరియేషన్, స్మాల్ సైజ్, బిగ్ సైజ్, మధ్యలో అంతా కూడా క్రాసింగ్ వీవింగ్ డిజైన్, ఒక లీఫ్ బూటీ అనేది డిఫరెంట్ గా క్రియేట్ చేసి పళ్ళుపాటుని చాలా రిచ్ గా హైలైట్ చేశారు. మిగతా శారీ అంతా కూడా క్రీమ్ షేడ్, పింక్ క్రీమ్ షేడ్ నియర్ బై బాగుంటుంది, దట్ టు కాంట్రాస్ట్. బట్ బార్డర్ చూసుకుంటే కనుక బనారస్ బార్డర్ ఇచ్చారు మనకి, 4x6 inches బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ బుటీస్ కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ శారీ లాగే, అదే సైజ్, అదే డిజైనింగ్ శారీ ఎండింగ్ అంతా, ఎండింగ్ వరకు కూడా మనకి అదే బుటీస్ కంటిన్యూ అవుతాయి. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మనకి డబుల్ బార్డర్ అని చెప్పుకోవచ్చు, అంటే 2 వెరైటీస్, ఒకటి పింక్ హైలైట్ చేశారు, ఇక్కడ సిల్వర్ వీవింగ్ హైలైట్ చేశారు. క్రాసింగ్ డిజైన్, ఒక రాంబస్ డిజైనింగ్ ఇచ్చేస్తూ చెక్స్ లో ఒక సర్కిల్ డిజైనింగ్ ఇస్తూ డిజైన్ చేశారు. నెక్స్ట్ పళ్ళులో చూసామే బర్డ్ డిజైన్, ఆ బర్డ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ హైలైట్ చేశారు. సో కింద క్రీమ్ కి బార్డర్ పింక్ కాబట్టి చాలా హైలైట్ అవుతూ చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది మనకి. శారీ అంతా కూడా లైట్ స్టిఫ్ గా ఉంటుంది, కొంచెం వెయిట్ ఉంటుంది. బార్డర్ అంతా కూడా మనకి హెవీగా ఇచ్చారు కాబట్టి లైట్ కొంచెం వెయిట్ అనే చెప్పుకోవచ్చు. బ్లౌజ్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు, విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. 1,091 రూపీస్ కి ఈ శారీ మనకి 4 బ్రాంచెస్ లో కూడా అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. గ్రీన్ చూసాము, నెక్స్ట్ హాఫ్ వైట్ చూసాము, ఇప్పుడు చూస్తున్నాము బ్లాక్ అండ్ ఆరెంజ్. ఇది ఒక బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, స్టిక్గా ఉంటుంది, పార్టీ వేర్ కలెక్షన్. బనారస్ ఫ్యాన్సీ పళ్ళు పట్లో బ్లాక్ ఇచ్చేసి యాజ్ ఇట్ ఈస్ డిజైనింగ్ అనేది సేమ్, బట్ కాంబినేషన్ మాత్రం బ్లాక్ అండ్ సిల్వర్ కాబట్టి కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఎన్హాన్స్ అవుతూ ఈ పళ్ళు అనేది మనకి రిచ్గా ఉంటుంది. మిగతా కాంబినేషన్ అంతా కూడా ఆరెంజ్, ఆరెంజ్ మీద సిల్వర్ బూటీస్ యాజ్ ఇట్ ఈస్ అదే బూటీస్ కంటిన్యూ అవుతాయి. పైన బార్డర్ చూస్తే కనుక క్రాసింగ్ స్టైల్, అలాగే రాంబస్, అవుట్ చెక్స్ ఇచ్చేస్తూ సర్కిల్, ఈ విధంగా పైన బార్డర్ ఉంటుంది. కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకుంటే కనుక వావ్, ఆరెంజ్ అండ్ బ్లాక్ అనేసరికి ఎక్కడికెళ్ళినా మనకి ఈ కలర్ అనేది హైలైట్ అవుతూ డిజైనింగ్ అంతా కూడా ఉంది. బార్డర్ ఈ విధంగా డబుల్ బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్, బర్డ్స్ డిజైన్ అండ్ క్రాసింగ్ డిజైన్ అంటూ బార్డర్ ఉంటుంది మనకి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు, విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. శారీ మనకి ఏంటి అంటే ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, బనారస్ వెరైటీ కాబట్టి బనారస్లో న్యూ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1,091. నెక్స్ట్ కలర్ చూద్దాం.
సో మనకి ఈ బనారస్ ఫ్యాన్సీలో అన్ని కలర్స్ కూడా అవైలబుల్ అనమాట. నెక్స్ట్ చూస్తే కనుక పింక్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. పింక్ అండ్ బ్లూ ఈ శారీలో మనం చూస్తున్నాము. ఈ శారీ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ, మనకి బ్లూ అనేది పళ్ళు పాట్. సో పళ్ళు పాట్ చూడండి. సో బ్లూ ఇచ్చారు పళ్ళు పాట్లో, అది కూడా నావీ బ్లూ, ఒక కొంచెం బ్రింజల్ మిక్స్ అయిపోయింది, నావీ బ్లూ ఇచ్చారు. డిజైనింగ్ యాస్ట్ ఈస్ సేమ్ ఉంటుంది మనకి, పళ్ళు 1 మీటర్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, మిగతా అంతా కూడా నావీ బ్లూకి పింక్ అంటే గుడ్ కాంబినేషన్, అది కూడా బ్రైట్ కాంబినేషన్. పైన చూస్తే కనుక బార్డర్ సిల్వర్, బార్డర్ అనేది కడీ స్టైల్లో ఇచ్చారు, రాంబస్ స్టైల్, అలాగే చెక్స్లో సర్కిల్ ఫిల్ అప్ అవుతూ కొంచెం 6 ఇంచెస్ గల బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక పింక్ మీద మనకి బుటీస్ అనేది మీడియం సైజ్ కాబట్టి పింక్ మీద ఇంకా ఎలివేట్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. ఈ బుటీస్ అనేవి కొంచెం దగ్గర త్రూ ఆఫ్ ది శారీ ఉంటాయి. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకుంటే కనుక డబుల్ బార్డర్, అది కూడా బ్లూ అనేది హైలైట్ అవుతూ ఈ బార్డర్ ఉంటే దానికి అటాచ్డ్గా కడ్డీ బార్డర్, సిల్వర్ బార్డర్, దాంట్లోనే సిల్వర్ బార్డర్లో కూడా వెరైటీస్ ఉంటాయి. ఈ విధంగా బార్డర్ అనేది హైలైట్ చేశారు. పార్టీ వేర్కి యూస్ చేయొచ్చు, చిన్న చిన్న పెద్ద పెద్ద ఫంక్షన్స్కి యూస్ చేయొచ్చు, పెళ్ళిలో కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే హెవీ జ్యువెలరీ వేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కనుక బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ చూడండి, పింక్కి టోటలీ కాంట్రాస్ట్, నావీ బ్లూ బ్లౌజ్ ఇచ్చారు విత్ బార్డర్ ఇచ్చారు, హ్యాండ్స్కి యూస్ చేయవచ్చు, అదర్వైజ్ డిజైన్ చేయించుకోవచ్చు, పింక్తో వర్క్ కూడా చేయించుకోవచ్చు. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1091 రూపీస్ చూడండి, చాలా బాగున్నాయి కదా. మరి నేను కూడా బనారస్ ఫ్యాన్సీ వెరైటీ శారీ వేర్ చేశానండి. ఈ శారీ అంటే మనం బిఫోర్ చూసిన శారీ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ, దాంట్లో పింక్ హైలైట్ అయితే దీంట్లో బ్లూ అనేది హైలైట్ అయింది, పింక్ మాత్రం బార్డర్లో ఇచ్చారు. నేను బనారస్ ఫ్యాన్సీ శారీ వేర్ చేశాను, బార్డర్లో పింక్ ఇచ్చేస్తూ కొంచెం డిజైనింగ్ అనేది మారిందని చెప్పుకోవచ్చు. బిఫోర్ శారీస్ గమనిస్తే, దీని శారీస్ గమనిస్తే కనుక డిజైనింగ్ అనేది మారింది. ఇక్కడ ఒక మష్రూమ్ డిజైనింగ్ బార్డర్ ఇచ్చారు, నెక్స్ట్ అంతా కూడా మ్యాంగో బుటీస్ ఇచ్చారు, అలాగే క్రాసింగ్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ విధంగా పైన బార్డర్ ఉంటుంది, కింద బార్డర్ ఉంటుంది. పైన బార్డర్ చూసుకుంటే కనుక ఓన్లీ సిల్వర్ వీవింగ్ అలా బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా డిఫరెంట్ ఈ విధంగా బుటీస్ ఇస్తూ శారీ రన్ అవుతుంది. పళ్ళులో కూడా మనకి పింక్ తో మ్యాంగో బుటీస్ తో హైలైట్ చేస్తారు. కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, మనకి పింక్ బ్లౌజ్ కూడా వేర్ చేయొచ్చు, కాంట్రాస్ట్ బాగుంటుంది. మరి ఈ శారీ ప్రైస్ కూడా మనకి 1091. ఫ్రెండ్స్ చూసారు కదా, బనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ చూసారు పార్టీ వేర్ కలెక్షన్స్ పై. ఈ కలెక్షన్స్ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేయవచ్చు. ఫ్యాబ్రిక్ వైజ్ మనకి 1 క్వాలిటీ ఉంటుంది. అదర్వైజ్ షోరూమ్స్ని విజిట్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేయవచ్చు అండి, ఎందుకంటే 4 బ్రాంచెస్ ఉన్నాయి. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ESI మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3లో బ్రాంచ్ ఉంటుంది, అలాగే కూకట్పల్లి మెయిన్ రోడ్లో మరో బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కొత్తపేట దిల్షుఖ్ నగర్ మెయిన్ రోడ్లో మరో బ్రాంచ్ ఉంటుంది, అలాగే ECIL ఏస్రావు నగర్లో కూడా బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఏం చేస్తారంటే విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ని విజిట్ చేయండి. ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బై.